థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాండురంగారు గారు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో కోవిడ్ కారణంగా అన్ని మతాల ప్రార్థనలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లందరికీ బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయల నగదు వేసి వారిని ఆదుకున్నారు. దీంతో సంఘ కాపర్లందరూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ నేత కీర్తి శేషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఇవ్వని రీతిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లందరికీ 29,841 మంది సంఘ కాపర్లకి సంఘాలు పొందబడిన పరిస్థితుల్లో 5,000 రూపాయలు వారందరికీ కానుకగా అర్పించినందుకు విజయనగరం జిల్లా మాస్టర్ గారు అందరి తరఫున వారి ప్రత్యేకమైన వందనాలు దీవెనలు తెలియజేస్తున్నాం. ఇలారా మరి అలాగే కేవలం మాస్టర్ గారులే కాకుండా 30,000 కంటే ఎక్కువగా అర్చకులకి, అలాగే 7,000 మంది ఇమామ్స్కి మొత్తం 33,92,90,000 రూపాయలు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి మతపెద్దలకి అందించిన ఒక ప్రత్యేకమైన పరిస్థితిని బట్టి రానున్న దినాల్లో మరి ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాలతో మంచి పరిపాలనతో దేవుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం. మరి భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం ఎలాగైతే స్వర్ణ యుగంగా ఉందో అలాగే మన మోడీ గారు 3 పర్యాయ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రధానమంత్రి అయినట్టుగానే మన మిగతా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన వెంటనే ప్రధానమంత్రిగా దేవుడు అతనికి అధికారం అప్పచెప్పాలని మీ అందరూ క్రైస్తవ తరఫున కోరుకుంటున్నాం. భారతారక పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో సంవత్సర కాలం తిరగకుండా సుమారుగా 90% కంటే ఎక్కువ మేనిఫెస్టోని పూర్తి చేసి మరొక 10 రోజుల్లో మిగతా 10% కూడా ముగించుకొని కేవలం సంవత్సర కాలంలో 100% మరి మేనిఫెస్టోని వారు అమలుపరిచిన విధానం బట్టి మరి ప్రత్యేకంగా ఎటువంటి అవినీతి లేని పాలన అందిస్తున్నందుకు భారతదేశ ప్రజలందరూ